టైలర్ టీజర్ లో ఇన చూస్తే గినా అవును సేమ్ ఆస్టిజ్ గా ఆస్టిజ్ లో డూప్ ను కూడా తీసుకొచ్చారు డూప్ ఆ ఆ అబ్బాయి చేసాడు ఎవరు ఆ ఒక సీన్ లో వాళ్ళ వైఫ్ ను కూడా చూపెట్టారు అవును ఇంగో వైపు ఆ గెడ్డి కోసేది ఆవుల దగ్గరికి వచ్చేది ఆవులకు మేత వేస్తున్నట్లు సంథింగ్ ఇలాంటివన్నీ జనాలకు రెచ్చగొట్టే పనులని చేస్తుంటాడు ఆయన రెచ్చగొట్టేది ఈనే మన్నించేది ఈనే తప్పు ఒప్పు అనేది ఈనే ఎవరైనా అంటే ఓకే వినకండి కానీ ఒక మనిషి బయోపిక్ తీసేటప్పుడు ఆలోచించి తీయాలి ఇష్టం వచ్చినట్లు తీస్తే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఈయన తీశారు మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఎంత బాధపడాలి అది మీరు అన్నట్లే ఇప్పుడు కరోనా అది ఒక మంచి మూవీ మెసేజ్ ఓరియంటెడ్ కరోనా మూవీ కూడా ఆజీవి గారు తీస్తున్నారు కరోనా గురించి సో అది మంచిదే మెసేజ్ ఓరియంటెడ్ అందరికి ఉపయోగపడేది అది అవుతుంది ఇంకొకటి మోడర్ మూవీ కూడా అమృత మారుతిరావు గురించి కూడా మోడర్ మూవీ తీస్తున్నారు సో ఒకటి లాస్ట్ టైం ఒకటి నేకెడ్ మూవీ రిలీజ్ అయింది నగ్నం సో అది ఎంతవరకు అంటే మేము చూసింది దాన్ని బట్టి అయితే మాకు నచ్చలేదు మాక్సిమం చెప్పాలంటే నచ్చలేదు కానీ నగ్నం అనే మాది వెబ్ సిరీస్ లో ఒక అమ్మాయి నగ్నంగా ఇంట్రో చేశారు అది చాలా బాధాకరమైన విషయం మహిళలు కూడా వచ్చి న్యూస్ ఛానల్ కూడా హల్చల్ చేశారు ఇలా తప్పు నీ బిడ్డకు కూడా నువ్వు ఇలానే చేస్తంటే తను ఒకప్పుడు టాప్ డైరెక్టర్ శివ ఆయన మర్చిపోతున్నాడు ఆ మూవీస్ ఎక్కడ ఇప్పుడు తీసే మూవీస్ ఎక్కడ అసలుకి మన ఇండియా మన తెలుగు ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ అంటే ఒక మర్యాద ఉంది ఒక రెస్పెక్ట్ ఉంది ఆయన శిష్యరికంగా చేసే వాళ్ళకు గౌరవం పడుతున్నారు కానీ ఆయన తిట్టట్లేదు ఆయన చెప్పట్లే నేను ఆయన ఒకటే చెప్తున్నాను ఇలాంటి సినిమాలు తీయకూడదు కరోనా గురించి మూడు నెలలు అయింది లాక్డౌన్ అయ్యి ఇప్పటికి ఐదు నెలలు నడుస్తుంది ఆ టైంలో ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారు రైతులు ఎలా పంట పట్టించారు ఆ టైంలో కూరగాయలు దొరకాయా ఆ టైంలో ఎక్కడ బయటకు పోతే పోలీసు అలా ఇవన్నీ ఒక స్క్రిప్ట్ ప్రకారం దీని గురించి సినిమా తీయండి తీస్తున్నారు కానీ రిలీజ్ కాలేదు అవుతుంది అంట ఎవరైనా అనౌన్స్మెంట్ చేస్తారు తీస్తున్నామని అదైతే ఇంతవరకు నేను ఇన్లే రైతులు ఉన్నారు రైతుల గురించి మీ కరోనా వైరస్ వల్ల ఎలా మీరు ఎలా పండి బతుకుతున్నారు పంట ఎలా పండిస్తున్నారు దాని గురించి ఒక సినిమా తీయండి ప్రజలు చూస్తారు ఉపయోగపడేది తీయంట్రా బాబు అంటే ఉపయోగపడుకునే సినిమాలు తీస్తారు ఇప్పుడు అవసరం ఈ కరోనా టైంలో ఫ్యాన్స్ రెచ్చగొట్టడం అవసరమా అందుకే ఆర్జీవి గారు నేను ఒక్కటే చేతులకి మొక్కుతున్నాను మీకు ఇలాంటి సినిమాలు తీయకండి ఒక పవర్ స్టార్ అభిమానిగా నేను చాలా హర్ట్ అవుతున్నా ఈరోజు నిజంగంటే ఆ టీజర్ లో చూస్తుంటే నాకు చాలా బాధగా బాధగా అనిపిస్తుంది నిజంగంటే ఆ వైఫ్ని అలా చూపించడము అసలుకి అసలు ఆ దాంట్లో ఎవరో తన అబ్బాయి పిచ్చి పిచ్చిగా చేశాడు రియల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలా ఉండరు నేను చూసాను కళ్ళారా చూసాను ఆయన మూవీలు కూడా యాక్ట్ చేసిన ఆయన మూవీలు కూడా వర్క్ చేశాను ఒకప్పుడు నేను 15 సంవత్సరాల కిందట అలాంటి వ్యక్తిని ఇలా బ్యాట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ ఈయన ఎంత నీచమైన వాడంటే ఆర్జీవి గారు ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని ఆ రోజు అంత మాట అనిపించాడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని ఎవరితో ఒక ఆడబిడ్డ ఓకే ఒక ఆడబిడ్డ అంటే ప్రజలకు అందరికి తెలిసిపోయి ఉంటుంది ఒక ఆడబిడ్డ ఏదో క్యాస్టింగ్ కోచ్ ఉద్యమం గురించి ఆమె దిగింది ఇలా అడ్డం పెట్టుకొని ఇలా రివర్స్ సినిమాలలో రాజకీయ నాయకులు కుట్ర ఇది ఎందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా వ్యక్తిగత కక్షలు ఉన్నాయంటారా కక్ష కాదు జనసేన పార్టీ పెట్టాడు ఈయన ఒక మంచి హోదా ఉంది ఆ ప్రతి సినిమా హిట్లు కొడుతున్నాడు అంటే ఈయన గ్లామరస్ మంచిగా ఏదో ఒకటి చేయాలి అంటే ఏదో ఒకటి చేయాలంటే బ్యాడ్ గా చెడిపోయాలి అంత ఇలాంటి వాళ్ళు కొంతమంది బయట చాలా మంది కుక్కలు మరుగుతూ ఉంటాయి అవన్నీ పట్టించుకోండి అంత ముందు కూడా ఆచీవి గారు నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని చాలా అదే కదా మేము ఫ్యాన్స్ ఆకలి పడిపోయాం మా ఫ్యాన్స్ ఎలా అంటే మేము పిచ్చోళ్ళమండి ఎవరైనా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అభిమాని మేమంటే కూడా అంటే అవుతాను నిజంగా అన్నాడా లేకపోతే సీరియస్ గా అన్నాడా ఫన్నీగా అన్నాడా అది అర్థం చేసుకోం మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ జనసేన పద
అదే మాకు తెలిసింది. మాకు ప్రేమించడం మాకు అలానే ప్రేమించడం అలానే మాకు తెలుసు. మాకు అలానే ప్రేమించడం తెలుసు. వేరే రకంగా ఒకవైపు నటన ఒకవైపు ద్వేషం నటించడం మాకు రాదు. మాకు రాదు కూడా. ఆ రోజు ఎవరు గెలుస్తారంటే పవన్ కళ్యాణ్ గారు గెలవాలి ఎమ్మెల్యేగా అని చెప్పినప్పుడు ఆ వ్యక్తే సినిమా తీస్తుంది. ఎందుకని సడన్ గా తీయడానికి అర్థం కావట్లేదు. తీయడానికి కారణం ఏంటి ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. రేపు సినిమా చూసి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు. రెచ్చగొట్టేది ఈయనే, చూడండి రా బాబు అనేది ఈయనే. తీసిన ఓకే గానీ నెగిటివ్ యాంగిల్ లో చూపిస్తున్నట్లు ఉంది కదా టీజర్ చూస్తే. చూస్తుంటే కొన్ని కొన్ని చూపి ఇంకా సినిమాలు ఎన్ని బూతులు పెట్టాడో లేనిపోని ఏం పెట్టాడో ఆయన ఎవరికి అర్థం కావట్లేదు అసలుకి. రేపు చూడాలి సినిమా విడుదల అయితే యూట్యూబ్ ఛానల్ అది 25, 150, 250 రేపు రిలీజ్ అంట. మరి ఏంటి రిలీజ్ చేయనిస్తున్నారా లేదా అసలు ఏంటి రిలీజ్ అయితే ఏం చేస్తారు? మేము అలా రిలీజ్ చేయదండ్రా బాబు తప్పు చెప్పినా తప్పే. సోషల్ మీడియా అటాక్ అటాక్ రావు ఆర్జీవి మీద అటాక్. ఆర్జీవి గారి ముందర పోయి సార్ అన్నగానే అటాక్. ఇలా లేని పోనివి న్యూసెన్స్ చేస్తుంటారు. ఇంకా మేము ఇంకేం చెయ్యాలి ఇంకా అంటే మేము అభిమానం మేము ప్రయత్నిస్తున్న వరకు మేము పోరాడుతున్నాం అంతే. ఇలా తప్పు అని మేము చెప్పుతున్నాం. ఇప్పుడు మీరు టీజర్ రిలీజ్ అయ్యేసరికే వచ్చి మీరు మాట్లాడుతున్నారు. అవును. మరి రేపు మూవీ రిలీజ్ చేస్తున్నారు మరి అప్పుడు ఏం చేస్తారు? ఇంకేం చేస్తాము చూడాలి. సినిమా దాంట్లో ఒక మెసేజ్ ఉంటే పర్వాలేదు. దాంట్లో ఇంక లేనిపోని పెట్టి కొన్ని అబద్ధాలు పెట్టి ఇంకా సినిమా బ్రెస్ట్ పెట్టిస్తే ఇంకా రేపు మేమేం మాట్లాడతాం మాకే తెలీదు. ఇప్పుడున్న మాట ఇప్పుడున్న బుద్ధి రేపు ఎలా ఉంటుందో మైండ్ ఎలా ఉంటుందో అర్థం కాదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆర్జీవి అదే పవన్ కళ్యాణ్ గారిని ఆర్జీవి గారు నెగిటివ్ యాంగిల్ లో చూపించి కావాలనే చేస్తే ఒకవేళ రెచ్చగొడితే కావాలనే రిలీజ్ చేస్తారు. రేపు ఎలా చేస్తే రిలీజ్ చేస్తారు మీరు ఆపొద్దన్నగా నాకు. ఎందుకంటే ఆర్జీవి గారు ఏదన్నా ఒకటి నిర్ణయించుకున్నారంటే అదే జరిగేది. సార్ మీ వెనకాల మేము కూడా ఉంటాం. ఆర్జీవి గారు మీరు ఒక వ్యక్తి గురించి బయోపిక్ తీసే అధికారం ఎవరికి లేదు. ఒక వ్యక్తి బయోపిక్ తీస్తున్నారంటే అది చెడ్డ పేరు రావడానికి మాత్రమే. అంటే ఇప్పుడు ఆర్జీవి గారి మీద ఏమైనా రియాక్షన్ తీసుకోబోతున్నారు? నేను ఏ రియాక్షన్ తీసుకోవట్లేదు. నేను ఏం ఆయన చెప్పట్లేదు. ఆయనకు రియాక్షన్ చేసుకున్నంత మాకే ఆ స్తోమతి మాకి లేదు. మేమేదో ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదో యాంకర్ ఏదో చేసుకొని బతుకుతున్నాము. నేను ఒకటే మాట చెప్తున్నాను ఆర్జీవి గారికి, సార్ మీరు బయోపిక్ తీసే ముందర ఆలోచించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరంతా తీయకూడదు ఇలాంటి సినిమాలని నా ఒపీనియన్. తీసారు ఇప్పుడు తీసింది తీసారు మనం ఏం చేయలేము. ఏదన్న మాట అటాక్ అటాక్ అని న్యూ కింద టైటిల్ పడుతుంది. మళ్ళీ అది మాకెందుకు? మేమేదో పవన్ కళ్యాణ్ అభిమానం మేమేదో మంచిగా ఫ్యాన్స్ గా మంచి ఒక అన్న తమ్ముగా బాయ్ బాయ్ ఉండి మేముండి మళ్ళీ ఈయన మళ్ళీ వేరే పేరు తెచ్చి మళ్ళీ మాకెందుకు? నేను ఒకటే చెప్తున్నాను ఆర్జీవి గారు, ఇలాంటి సినిమాలు తీయకండి. మీరు ఎంత పెద్ద డైరెక్టరో అది మీకు తెలుసు, ప్రజలకే తెలుసు, ఆల్ ఇండియా డైరెక్టర్లకి ప్రతి హీరోలకి తెలుసు. మీరు రామ్ గోపాల్ వర్మ గారు అంటే హరహర మూవీకి ఉచ్చవపిస్తాడు, ఫ్యాషన్ సినిమాకి వణికిస్తాడు, బయోపిక్ చాలా పెద్ద డైరెక్టర్ అండి. అతను మనం అనడానికి లేదు. కాకపోతే ఏంటంటే మీరు యాజ్ ఎ ఫ్యాన్స్ గా మీరు మాట్లాడాలనుకుంటున్నారు. ఏం మాట్లాడే తీయకూడదు తప్పు. ఒక మనిషి బతుకున్నాను ఒక మనిషి ఇప్పుడు ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు బయోపిక్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు చనిపోయినారు కాబట్టి మీరు బయోపిక్ తీశారు, జనాలు చూశారు, హిట్ అయినా పట్ అయినా జనాలు అక్సెప్ట్ చేశారు. కానీ ఒక మనిషి బతుకుండగాని ఒక బయోపిక్ ఎలా తీస్తారు? ఎలా అని ఈరోజు అడుగుతున్నాను మిమ్మల్ని, ఎలా తీస్తున్నారు? అందుకే నేనేం ఆయన ఏమో నేనేమో అనాలి అనుకోలే. తీయకూడదు. రేపు ఏం జరుగుతుందో నాకే తెలియదు, ప్రజలకి తెలియదు, ఏ మూమెంట్ ఎలా ఉంటారు అంతే. ఇంకోటి కత్తి మహేష్, నాకు చాలా మంది కత్తి మహేష్ తెలుసు అంటే నాకు తెలియదు అన్న. మన ఒక 10 డేస్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్ తెలియదు అన్న. నిజం కత్తి మహేష్ అంటే ఎవరు నాకు కూడా అంతగా తెలియదు. ఆ టీజర్ లో ఆయన ఉన్నాడు అంటే ఓన్లీ ఆర్జీవి మూవీలోని ఈయన కనపడతాడనమాట, మిగతా మూవీలో కనపడ్డు. అప్పుడు కొబ్బరి మంట మూవీలో ఒక చిన్న పాత్ర చేస్తాడు.
బిగ్ బాస్ లో వెళ్ళాడు. ఇంకా అంతకు మించి ఆయన చింపినేం లే సూపర్ హిట్ మూవీలో. ఈయన ఆ పొట్ట వేసుకొని అని మాట్లాడడము, అది జనాలు అని నగడము, ఇలాంటివన్నీ వీనికి. ఈ కత్తి మహేష్ అనే వ్యక్తి నిజంగంటే రాయిలో రాయి, రాయిలో రాయి, అటువైపు రాయి ఇటువైపు రాయి ఇటువైపు రాయి చూడరా భాయ్ అనే రకం. చాలా మర్యాదిస్తున్నాను కత్తి మహేష్, నువ్వు వంగుకుంటే నీ బొట్టనేలా కనపడదు. అన్నం తింటావో గడ్డి తింటావో నీకు తెలీదు, మనుషులు రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నావు నువ్వు, మర్యాద. ఎందుకని మీరు వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారా ఏంటి కత్తి మహేష్ గారి మీద? కత్తి మహేష్ గారు కాదు, అసలుకి ఆ డైలాగు ఏం చెప్పారో తెలుసా? టీజర్ టీజర్ లో చూసుకుంటే అసలుకి సినిమా విడుదల వల్ల, అది విడుదల వల్ల ఏమని నువ్వేమన్నా బ్యాడ్ గా చేయాలా నీకు ఉంటుంది రా బిడ్డ. రేపైతే రిలీజ్ అవుతుంది, అంతే, వెయిట్ చేసి చూడాలన్నమాట ఏం జరుగుతుందో అని. ఇష్టం లేదు కానీ చూడాలి. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో పేరు పెట్టి డూపును పెట్టాడు కాబట్టి ఇంకా తప్పకుండా ఇంకేం చేయాలి ఇంకా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రేపు రిలీజ్ అయ్యే మూవీ కోసం, పవర్ స్టార్ మూవీ, రేపు వెయిట్ చేసి చూద్దాము ఏం జరుగుతుంది. మీరు ఎలా యాక్షన్ తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్జీవ్ గారి మీద, లేదా తను మంచిగా చూపిస్తే, మరి పవన్ కళ్యాణ్ మంచిగా చూపించారని మంచిగా చూపిస్తే పాలాభిషేకమే, అంతే. చెడగా చూపిస్తే మేమేం చేయలేము ఇంకా, జనాలు ఇంక ఎట్లా కొట్టుకునేదో కొట్టుకుంటూనే ఉంటారు ఇంకా. ఆయన కామనే కదా. అవునా, ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.